అందరికి జయభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అవినాష్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిమళ నత్వాని దింపాడు సీన్లకి. పరిమళ నత్వాని అంటే ఎవరో మీకు తెలియదా? రిలయన్స్ కంపెనీకి చెందిన వ్యక్తి. ఆ రిలయన్స్ కంపెనీకి చెందిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ కోటలో రాజ్యసభ సీట్ ఇచ్చాడు మావాడు. ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్ ఇచ్చిన ఎంపీని అమిత్ షా గారి దగ్గర పంపిస్తున్నారని వినికిడి. ఆ ఏబిఎన్ ఆంధ్ర జ్యోతిలో వస్తుంది అది. ఇవన్నీ కాకుండా ఒక సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఈయన బీటెక్ రవి గారు, పులివెందుల వాస్తవ్యుడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అయితే, నాకు తెలిసినంత వరకు ఏమో పక్క గ్రామాలు ఏమో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఈయన కూడా పులివెందుల మనిషి. ఆయన రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడండి నిన్న. ఆ చెప్పిన తర్వాత నాకే షాక్, అమ్మో ఇది కూడా ఉందా, ఎందులో ఎంత జరిగిందా అని. కదిరి దగ్గర ఏదో పల్లె వాళ్ళకు ఆ రోజు జగన్ భారతి వచ్చేటప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఇతనే ప్రసాదా? ఒక అతను నారాయణ సంథింగ్ ఓకే. అతను తర్వాత ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. హత్య జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి తెలిసింది. వాళ్ళు హెలికాప్టర్లోనూ ప్రైవేట్ ఫ్లైట్లోనూ రాకుండా కారు వేసుకుని బయలుదేరారు. ఆ కారు వేసుకుని వచ్చే క్రమంలో వాళ్ళు ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతూ ఉండి ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఏదో చర్చించుకుంటూ ఉండి ఉంటారు. అదంతా కూడా డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో, నారాయణ అంటే అతని పేరు, ఆ నారాయణ అనే అతను డ్రైవ్ చేస్తున్నాడు, అతనికి అర్థం కాకూడదని ఏ ఇంగ్లీష్లోనే మాట్లాడుకొని ఉంటారు. అయినా కూడా ఏదన్నా మాట ఆయనకు అర్థమై ఉండొచ్చు, లేదా ఏదైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు ఈయనున్నాడని మర్చిపోయి ఏమైనా మాట్లాడేసుకుని ఉండొచ్చు. ఈ మాట్లాడేసుకుని ఉన్న కారణాలు మరేమిటో తెలీదు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఆ నారాయణ అనే డ్రైవర్ కొన్ని రోజులకే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చూడండి ఎంత డేంజరస్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు వచ్చే కారు ఏంటి, వాళ్ళేదో మాట్లాడుకోవడం ఏంటి, ఆ కారు తోలుతున్న డ్రైవర్ చనిపోవడం ఏంటండి, అదే చెప్తున్నాడు ఈయన. చనిపోయినాడు వాళ్ళ ఇంటి దగ్గర పోయి చనిపోయినాక ఎంత 50 లక్షలు డబ్బు కూడా ఇచ్చారు. 50 లక్షలు డబ్బు ఇచ్చారట. నేను చెప్పిన మాట కాదు, బీటెక్ రవి గారు చెప్తున్నారు. ఏమండి ఎవరో ఎందుకో అనారోగ్యంతో చనిపోతే 50 లక్షలు ఇస్తారా? 50 లక్షలు ఎందుకు ఇస్తారు? ఎవరినన్నా నోరు ముయించాలి, ఇప్పుడు ఇది జరిగింది బయట రాకూడదు, ఈ తప్పుని కప్పుపుచ్చాలి, లేకపోతే ఈ మరణాన్ని బయటికి రాకుండా అడ్డుకోవాలి అనే టైప్లోనే కదా మనం 50 లక్షల కోటి రూపాయలు ఇస్తారు. ఊరికాయనికైనా సహజమానం చెందితే 50 లక్షలు ఇస్తారా? ఒకసారి ఈ పాయింట్ ఆలోచించి చూడండి. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎంతమంది ఇలా బలవంతంగా చనిపోయారు, మరి ఎంతమందిని పరలోకానికి పరిశీలన చేశారు, ఎంతమంది సాక్షుల రూపంలో. ఎందుకంటే మనం పరిటాలరావు గారు హత్య చూసాం కదా, చంపించింది ఎవరో అందరికీ తెలుసు, కానీ చంపిన మొద్దుసీన్ అయిపోయాడు, మొద్దుసీన్ని చంపిన ఓంప్రకాష్ అయిపోయాడు, వీళ్ళిద్దరిని సెట్ చేసిన సూర్య అయిపోయాడు, సూర్యుని చంపిన భాను కూడా అయిపోయినట్టున్నాడు. కేస్ క్లోజ్. ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి గారు ఒక సునీతమ్మ నిలబడకపోయి ఉంటే వివేకానంద రెడ్డి గారి కేసు ఎప్పుడో కంచికెళ్ళిపోయింది. ఆవిడ కూడా పక్క రాష్ట్రంలో ఉండి సుప్రీంకోర్టు ద్వారా ఎంత పెద్ద ఫైట్ చేస్తుందని బయటకు వచ్చింది. లేకపోతే దీనికి సంబంధించి సాక్షులు, పాత్రదారులు, సూత్రధారులు మొత్తం పరలోకన పార్సల్ అయిపోయింది, కేసుకి ఎండకాటు పడిపోయింది. అంటే నేను పులివెందులు అనుకునేది ఆ రోజు వీళ్ళిద్దరూ దాని గురించి డిస్కస్ చేస్తా మాట్లాడతా, అది ఇట్లా ఇది ఇట్లా అంటా, ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటానే వానికి కొంచెం అర్థమైందని, వాని కూడా నిదానంగా ఏదో జరిగింది అనేది కూడా ప్రజల్లో అనుమానం ఉంది. ఓకే, వాళ్ళ సొంత డ్రైవర్ అతను, ఆ డ్రైవర్ మళ్ళీ చనిపోయినాడు. అదే నారాయణ, నారాయణ అతను జగన్ సొంత డ్రైవర్, ఆ రోజు వచ్చిన డ్రైవర్. ఓకే, ఆ రోజు వీళ్ళు బై రోడ్ వచ్చారు కదన్నా. అచ్చా, ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు రోజు వీళ్ళు బై రోడ్ బై రోడ్ వచ్చారు. వీళ్ళని తీసుకొచ్చిన పాపానికి వాడు పోయాడు. పోయాడా అనేది కన్ఫర్మ్, పోయాడా పబ్లిక్ టాక్ కన్ఫర్మేషన్. వాడు కూడా కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాల వల్లే చనిపోయింది వచ్చిన, అది అనారోగ్య కారణాలా ఇంకోటి అని. ఇప్పుడు వాడు కోవిడ్, గంగాధర్ రెడ్డి అని ఒక అతను అలాగే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు, నన్ను కేసు ఒప్పుకోమన్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి కొన్ని రోజులకే నీరసంతో చనిపోయాడు. అలాగే కుట్లేసిన ఆర్సి గంగిరెడ్డి గారు అనుకుంటా, ఎవరో భారతీ రెడ్డి గారి తండ్రి గారు, ఆయన కూడా కొన్ని రోజులకి అనారోగ్యంతో, ఆయన కూడా ముఖ్యమైన సాక్షియే. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చే ఈయన గాయాలు కుట్లేశారు వివేకానంద రెడ్డి గారికి. భారతీ రెడ్డి గారి స్వయాన తండ్రి, సొంత తండ్రి, ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో అమ్మహ కమ్కహ. అంతకుముందు ఇంకొక ఆయన ఏదో రెడ్డి, సత్యనారాయణ రెడ్డి ఏదో, ఆయన కూడా ఈ కేసులో అనుమానితుడే. ఆయన కూడా ఎంతమంది పోతున్నారు ఇవ్వండి మనకు తెలియకుండా. మనకు తెలిసింది ఒక వివేకానంద రెడ్డి గారి చావే, కానీ ఆయన చావును బేస్ చేసుకున్న ఆ కేసు ద్వారా చాలామంది
మనకు తెలీదు ఎవరు సునీతా రెడ్డి గారికి ఎలాంటి ఆఫర్ ఇచ్చారు అంటే, ఆఫర్ ఏంటో బీటెక్ రవి గారే చెప్తున్నారు. ఆవిడ వెనక చేసి ఉంటే మూసేసిన కేసుని మళ్ళీ తెరవమని చెప్పి అన్ని వ్యయ ప్రయాసం ఉంటానే అన్ని భరించాల్సిన అవసరం ఆవిడకి ఎందుకు, వదిలేసిస్తే అక్కడ అయిపోయేది కదా. వదిలేసేది కాదన్నా, ఆమెకి ఏం ఆఫర్ ఇచ్చారో మీకు తెలుసా? వాళ్ళకు 80 ఎకర్స్ 100 ఎకర్స్ ల్యాండ్ ఉండింది ఇక్కడ పులివెందులో. మాకు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది. మెడికల్ కాలేజీ పేరు చిన్నాన్న పేరు పెడతా, ఇదే కాదండి మెడికల్ కాలేజ్ అని. ఆ ల్యాండ్ మీరు డొనేట్ చేయండి, డొనేట్ చేసిన వాళ్ళ పేరు పెట్టచ్చు, పెట్టచ్చు. ఆ పేరు పెడితే చిరస్థాయిగా మీ పేరు ఉంటుంది. ప్లస్ ఆ ల్యాండ్ కు 20 లక్షలు అయితే మీకు 1 కోటి రూపాయలతో కట్టిస్తా, అంటే 100 కోట్లు. 100 కోట్లు మీకు ల్యాండ్ కు సపరేట్ బైబ్యాక్ లో ఇస్తా. మీరు ఫ్రీగా ఇచ్చినట్టు పెట్టండి. ల్యాండ్ ఫ్రీగా ఇవ్వండి. మీ చిన్న పేరు ఫర్ ఎవర్ ఉంటుంది. అన్ని చెప్పినా కూడా అమ్మాయి ఒప్పుకోలే. ఇంకా మీరు మీకు అర్థమైందండి. అక్కడ వాళ్ళదే ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉందట. ఎవరిది? వివేకానంద రెడ్డి గారు, సునీత రెడ్డి గారి. ఆ ల్యాండ్ నాకు ఫ్రీగా ఇచ్చినట్టు గవర్నమెంట్కి ఇవ్వి, అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, మేము గవర్నమెంట్ నుంచి మెడికల్ కాలేజ్ కడతాం. ఆ కాలేజ్కి డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి, డాక్టర్ ఉందో తెలీదు, వైఎస్ వివేకానంద రెడ్డి మెడికల్ కాలేజ్ అని పేరు పెడతాం. మన బాబాయ్ పేరు ఎవర్గ్రీన్ ఉంటుంది, ఇక మనం పోయినా కూడా పేరు ఎలా ఉండిపోద్ది. దాంతోపాటు వెనక నుంచి ఆ ఎకరం 20 లక్షలే చేస్తుంది అది. కానీ ఒక్కొక్క ఎకరానికి 1 రూపాయలు రేటు కట్టి గవర్నమెంట్ ప్రజాధనం ఉంది కదా తేరగా, ఈ ప్రజాధనం 100 కోట్లకి వెనక నుంచి ఇచ్చేస్తాను అంటే నీకు 100 కోట్లు వస్తుంది. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. ఆ కాలేజీకి ఈ ల్యాండ్ మొత్తం ఫ్రీగా ఇచ్చారనే ఆ పేరు వస్తుంది. చూడండి ఎంత ఆఫర్. గెట్ లాస్ట్ అన్నదట ఆవిడ. ఎవరు? సునీత రెడ్డి గారు. అంటే అర్థం ఏంటమ్మా అని అడిగారట. దొబ్బేండి బా ఇక్కడి నుంచి అందట. ఆయన చెప్పిన దానికి అర్థం అదే. అలాంటి ఆఫర్లు ఇచ్చినా కూడా ఆవిడ నిలబడి మా నాన్నగారి కేసులో న్యాయం జరగాలన్నట్టుంటే ఆవిడ చేసిందని ఆవిడ మీద కేసు తిప్పెత్తే పులివెందుల ప్రజలకు ఏం బుద్ధి లేదా? వాళ్ళకి అర్థం కాదా మీరు చెప్పే అబద్ధాలన్నీ వినడానికి? పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా మేధావులు. కడప ప్రజలు చాలా మేధావులు. వాళ్ళు ఎన్నో డక్క ముక్కలు తినేసి ఉంటారు కాబట్టి రాటికి పొట్టుకి తట్టుకోగలుగుతారు. ఏది అబద్ధం ఏది నిజం వాళ్ళు కనిపెట్టగలరు. అందుకే ఒకవేళ ఎక్కడైతే సునీత రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చేస్తారని ముందుగానే కలవరపాటు మొదలైంది మా జగనన్న మదిలో.